ఎప్పటిలాగే ఈసారి కూడా వేసవి కాలంలో క్రికెట్ అభిమానులను అలరించడానికి ఐపీఎల్ 2024 ముస్తాబోతోంది. ఇప్పటికే మినీ వేలం ప్రక్రియను ముగించుకుని ఐపీఎల్ ఫ్రాంచైజీలు ఐపీఎల్ కోసం సన్నాహాలు ప్రారంభించాయి. ఆయా జట్ల యాజమాన్యాలు కొనుగోలు చేసిన ఆటగాళ్లతో జట్టును కూర్పు చేసే విషయమై కసరత్తులు చేస్తున్నాయి. అన్ని ఫ్రాంచైజీలు నువ్వా నేనా అన్నట్లు వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఏ ప్లేయింగ్ ఎలెవెన్ తో బరిలోకి దిగితే ఐపీఎల్ 2024లో ప్రత్యర్థి జట్లకు చుక్కలు కనపడతాయి అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం. ఇటీవల ముగిసిన ప్రపంచ కప్ టోర్నమెంట్ లో సెంచరీతో భారత జట్టుకు కన్నీళ్లు మిగిల్చిన ట్రావెల్స్ హెడ్ హైదరాబాద్ జట్టుకు ఓపెనర్ గా రావాలి. అతడికి జతగా మయాంక్ అగర్వాల్ ఓపెనర్ గా బరిలోకి దిగాలి. వన్డౌన్ లో రాహుల్ త్రిపాఠి, నాలుగవ స్థానంలో ఐడెన్ మార్కరం, ఐదవ స్థానంలో హెన్రిక్ క్లాసెన్ వస్తే హైదరాబాద్ జట్టు టాప్ ఆర్డర్ అత్యంత దుర్భేద్యంగా ఉంటుంది. క్లాసెన్ వికెట్ కీపర్ గా కూడా వ్యవహరిస్తాడు. స్పిన్ ఆల్రౌండర్లుగా వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్ లను ఎంపిక చేయాలి. ఇక ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో ప్యాట్ కమిన్స్, భువనేశ్వర్ కుమార్ ఇద్దరు కొత్త బంతితో చెరువైపు నుంచి బౌలింగ్ చేస్తే ఆ మజానే వేరు. కమిన్స్ కెప్టెన్ గా కూడా వ్యవహరిస్తాడు. వారికి తోడుగా రెగ్యులర్ ఫాస్ట్ బౌలర్లు ఉమ్రాన్ మాలిక్, టి నటరాజన్ ఫాస్ట్ బౌలింగ్ సేవలు అందిస్తారు. ఈ జట్టు గనక మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి. ఏమన్నా మార్పులు చేయాలి అని అనుకుంటే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.